హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎల్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎప్పుడూ చూడని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం పుష్ప సుకుమార్ కథా కథనాల్ని రసవత్తరంగా నడపడం ద్వారా ఎంటర్టైన్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు ఇక మాస్ మెచ్చే ఎలివేషన్ సీన్లకు ఇందులో లోటే లేదు హీరో క్యారెక్టర్ అందులో ఐకాన్స్టర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అదిరిపోవడంతో పుష్ప బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా ట్రిప్లర్ ఎఫెక్ట్తో జనవరి ఏడున ఓటిట్లో విడుదలైంది దీంతో తెలుగులో ఆల్మోస్ట్ కలెక్షన్ క్లోజింగ్ స్టేజ్కి వచ్చిన హిందీలో ఇప్పటికీ కలెక్షన్స్ ని సాధిస్తూ బ్లాక్ బస్టర్గా నిలిచింది బన్నీ నటించిన ఈ సినిమా ఓటీటీలో ఓ పక్క సెన్సేషనల్ తో దూసుకుపోతుంటే మరో పక్క కలెక్షన్స్ పరంగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప నాలుగవ వారంలో డిజిటల్ రిలీజ్ అయినా రెండు వారాలు కావస్తున్నా ఇప్పటికీ టాప్ లో ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతుండడం విశేషం ఇక థియేట్రికల్ కలెక్షన్స్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర సినిమా ముప్పై ఎనిమిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు లక్షల దాకా షేర్ని సొంతం చేసుకుంది హిందీలో అయితే ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల నెట్ వసూలు రాగా టోటల్ గ్రాస్ లెక్క ఇప్పుడు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మార్క్ని అందుకుంది ఇక ఈ సినిమా ఏరియా వైజ్ కలెక్షన్స్ని ఒకసారి చూసినట్టయితే నైజాంలో నలభై పాయింట్ ఏడు ఒకటి కోట్లు సిరియడ్లో పదిహేను పాయింట్ ఒకటి ఐదు కోట్లు యూఏలో ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్లు ఈస్ట్లో నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు వెస్ట్లో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గుంటూరులో ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్లు కృష్ణాలో నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు నెల్లూరులో మూడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఇంకా ఏపీఎం తెలంగాణ కలుపుకొని ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లు కర్ణాటకలో పదకొండు పాయింట్ ఆరు ఏడు కోట్లు తమిళనాడులో పన్నెండు పాయింట్ రెండు రెండు కోట్లు కేరళలో ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు హిందీలో నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో పద్నాలుగు పాయింట్ ఐదు మూడు కోట్లు ఇక టోటల్ వరల్డ్ వైడ్గా చూసినట్లయితే నూట డెబ్బై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది నూట నలభై ఆరు కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా నూట డెబ్బై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు షేర్ వసూలు చేసి బయర్స్కు ఏకంగా ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల ప్రాఫిట్ ఇచ్చింది ఓవైపు కరోనా పరిస్థితులు ఏపీలో టికెట్ ధరల తగ్గింపు లాంటి పరిస్థితుల మధ్య కూడా ఈ సినిమా పంపిణీదారులకు భారీ ప్రాఫిట్ తీసుకురావడంపై ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి ఓవరాల్గా చెప్పాలంటే పుష్ప ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పి నయా రికార్డ్ క్రియేట్ చేసింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు చేసుకోండి హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్